ओम शुभंकर्ये नमः आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरु शुक्र शनिभ्यश्च राहवे केतवे नमः। मेष राशि वारी जनवरी 2022 संवत्सरములో मास ఫలితములు ఈ విధంగా ఉన్నాయి। ఈ మాసములో జనవరి మాసములో మేష రాశి వారికి కార్య సిద్ధి పుష్కలముగా కనిపిస్తుంది। ఎటువంటి కార్యాన్నైనా సరే తలపెడితే ఆ కార్యము ఈ 2022 సంవత్సరము జనవరి మాసములో పూర్తవటము తధ్యము। ఇత పూర్వము నుంచి భూమికి సంబంధించిన వ్యవహారము గాని న్యాయ వ్యవస్థతో సంబంధితమైనటువంటి వ్యవహారాలు గాని మీకు అనుకూలముగా కనిపించడం మనం ఇక్కడ గమనించవచ్చు। ముఖ్యముగా గృహ నిర్మాణ విషయములో మీరు ఎంతో కాలముగా స్థిరమైనటువంటి గృహాన్ని మీరు పొందుటకు ఈ మాసము లాభదాయకముగా ఉన్నది। ఉమ్మడిగా మీకు చెందాల్సినటువంటి ఆస్తి వ్యవహారాల యందు కూడా న్యాయపరముగా మీకు పొందాల్సినటువంటి ఆస్తిని మీరు పొందుతారు। వ్యవహారములు వ్యాపారములు చేసుకునేటువంటి వారికి కూడా చాలా అనుగుణమైనటువంటి ఫలితములు ఈ మాసములో కనిపిస్తున్నాయి। కొన్ని సందర్భాల యందు మీరు చుట్టాలని గాని బంధుమిత్రులని గాని కలిసినప్పుడు కొంచెం ఉద్ృతమైనటువంటి మాటలు మాట్లాడతారు, వాటిని తగ్గించుకోవడం మంచిది। ముఖ్యముగా మీ సాన్నిహిత్యముతో ఉన్నటువంటి స్నేహితులు బాగా దగ్గరగా ఉన్నటువంటి స్నేహితులతో కొంత గొడవ వాతావరణమైనటువంటి మాటలు వస్తూ ఉంటాయి। మాసాంతమునందున ఇటువంటి ప్రమాదములు గోచరిస్తున్నాయి కాబట్టి అటువంటి మాటలు మాట్లాడేటప్పుడు చాలా జాగృతగా ఆచితూచి మాట్లాడటం మంచిది। శుభప్రదమైనటువంటి సమయము ఉన్నప్పటికీ కొన్ని అశుభమైనటువంటి వ్యవహారాలను కూడా మనం చేయాల్సి వస్తుంది। కావాల్సిన వారు మరణించటము లేకపోతే ఎంతో విశ్వాసము గౌరవం ఉన్నటువంటి గురువులు గాని పెద్దలు గాని కాలము చేయటము అది మీ మనసుకి కొంత బాధను కూడా కలిగిస్తుంది। కార్య సిద్ధి ఆనందములో మీరు విశేషముగా అందరికీ కూడా ఏదో చేస్తాను ఏదో మీకు చేయబోతున్నాను అనేటువంటి వర్తమానాన్ని అందిస్తారు। ధనము సంపాదించటము ప్రధానమే, అయినప్పటికీ ఎవరికైనా మాట ఇచ్చేటప్పుడు చాలా జాగృతగా ఆచితూచి మాట ఇవ్వటం మంచిది। కంగారు పడి కంగారు కంగారుగా మీరు ఎదుట వారికి గనక మాట చెప్పినట్లయితే ఆ మాట మీద మీరు నిలబడలేరు, తద్వారా కొంత కష్టమైనటువంటి సమయముగా మీరు అనుకోవచ్చు। ఇదే కాకుండా ఆరోగ్య విషయముల్లో కూడా కాలమాన పరిస్థితుల ప్రకారముగా వచ్చేటువంటి రోగములు కొన్ని గోచరిస్తున్నాయి। ఒక్క కార్య విజయము ద్వారానే ఆనందము పొందవచ్చు, అయినప్పటికీ ధనము రావచ్చు కానీ ఆరోగ్యము వస్తుంది అని మనం అనుకోకూడదు। కాబట్టి ఆరోగ్యములో కూడా చాలా జాగృతగా ఉండాలి। మీకు పడనటువంటి పదార్థాలను తిని కొన్ని అనారోగ్యములు తెచ్చుకుంటారుగా ఇక్కడ మనకి గోచార ఫలితముల ద్వారా అర్థమవుతుంది। అంటే మనకి ఏదైతే జీర్ణమవుతుందో మనకి శరీరానికి ఏదైతే గనక పట్టుకునేటువంటి పదార్థములు ఉంటాయో వాటిని భుజించడమే మంచిది। ముఖ్యముగా మేషరాశి వారు ఈ యొక్క సంవత్సరములో జనవరి మాసము నుంచి కూడా మాంసాహారాన్ని మానివేయటం వల్ల ఆరోగ్యము దృఢముగా ఉంటుంది। ప్రాణాయామము చేయటము, యోగాభ్యాసము చేయటము, శరీరానికి శ్రమతో కూడుకున్నటువంటి సేవ చేయటం, శ్రమ లేదు, ఎక్కడైనా మనము ఏదైనా చెయ్యాలి అంటే డబ్బు కట్టి మనము తప్పుకుంటున్నాం, అటువంటి పని కంటే కూడా ఒక మంచి గోశాలకు వెళ్ళి ఈ శరీరముతో గోవులకి సేవ చేయటము ద్వారా శరీరము ఆనందపడుతుంది, శరీరానికి అంటినటువంటి పాపములన్నీ తొలగి దీర్ఘాయుష్మంతులుగా ఉంటాం, రోగము
శరీరానికే తప్ప ఆత్మకి కాదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మనము చేసేటువంటి పుణ్యఫలమైనటువంటి పనులు మనకి ఉడికిన అన్నములాగా విశేషముగా కనబడుతుంది. ఒక పాత్రలో మనము గుప్పెడు బియ్యం వేసి ఉడకబెడితే ఆ పాత్ర నిండా అన్నం తయారవుతుంది. అలాగే మనము చేసేటువంటి కించిత్ పుణ్యమైనటువంటి కార్యము మన జీవనాన్ని మారుస్తుంది అని మీరు గుర్తుపెట్టుకోవాలి. అహంకారమైనటువంటి వ్యవహారములు, అహంకారమైనటువంటి మాటలు మేషరాశి వారు జనవరిలో కట్టిపెట్టాలి. విపరీతమైనటువంటి ధోరణితో మాట్లాడకూడదు. విద్యార్థులకి కూడా వారు చదివే విద్య కంటే కూడా పక్కనున్నటువంటి వారి మీద ఎక్కువ శ్రద్ధ కలుగుతూ ఉంటుంది. ఆ శ్రద్ధని పక్కన పెట్టండి. మన కుటుంబము, మన విద్య, మనము ఏది నేర్చుకుంటే బాగుంటుంది, మన తల్లిదండ్రులు ఏం చెప్తున్నారు, మన గురువులు మనం ఏ మార్గంలో వెడితే మంచిదని చెప్తున్నారో అటువంటి విషయాలను తెలుసుకోండి. కాకుండా ఇతరుడు ఎవరో ఏదో చదివారు, దాన్ని నేను చదువుతాను అని బలవంతముగా చదివిన చదువు మనకు ఎక్కదు. వ్యాపారవేత్తలు కానీ ఉద్యోగస్తులు కానీ ఇతరులతో పోల్చుకోకుండా ఉంటేనే సుఖమైనటువంటి జీవనాన్ని పొందగలుగుతారు ఈ యొక్క జనవరి మాసంలో. లేని ఎడల విపరీతమైనటువంటి కష్టములు ముందుండేటువంటి రోజుల్లో వస్తాయి. ధనము ఉండొచ్చు, సంపాదన వృద్ధి చెందొచ్చు, భోగ భాగ్యములు ఉండొచ్చు, మనశ్శాంతి లేనటువంటి జీవనము వ్యర్థం. కాబట్టి అటువంటి ఆచరణని మేషరాశి వారు చేయకండి. తల్లిదండ్రులని దైవంగా భావించండి, గురువులని దైవంగా భావించండి. ఒక స్తోత్రం విష్ణు సహస్రనామముని ప్రతిరోజు కూడా మేషరాశి వారు చదవటము కానీ వినటము కానీ చాలా మంచిది. ఈ మాసములో పౌర్ణమి రోజున సత్యనారాయణ స్వామి వ్రతాన్ని మేషరాశి వారు చేసినట్లయితే విశేషమైనటువంటి లాభాన్ని పొందగలుగుతారు. ఎంతో కాలముగా అనేక వరాలు ఇస్తున్నాడు భగవంతుడు. తెలుసో తెలియకో సుఖమైనటువంటి జీవనాన్ని అనుభవిస్తున్నా. అయినప్పటికీ ఎటువంటి కష్టం వచ్చినా సరే ఆ కష్టముని కనురెప్ప మూలముగా మనం దాటేస్తున్నాం. ఇప్పుడు మనము భగవంతుణ్ణి కూడా కొంత ఆరాధన చెయ్యాలి. అదియు శ్రద్ధగా, భక్తిగా. అవిశ్వాసముగా చేసేటువంటి ఆరాధన బూడిదలో పోసిన పన్నీరు వంటిది. కాబట్టి విశ్వాసముతో నమ్మకముతోనే ఆరాధన చెయ్యాలి. గోసేవని చెయ్యండి. విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ విద్యార్థులు కానీ పెద్దలు కానీ స్త్రీలు కానీ చెయ్యండి. శుభమైనటువంటి ఫలితాలని పొందవచ్చు. సర్వే జనా సుఖినో భవంతు. శ్రీ శుభంకర్యై నమః.